కేజ్రీవాల్ ఈడీ కస్టడీ అయిపోయింది, జైలుకి వెళ్లారు. నెక్స్ట్ ఏంటనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పుడు కేజ్రీవాల్ ముందు అనేక సవాళ్లున్నాయి. జైలు నుండి పాలన చేసేందుకు ఆయనకు ఎన్ని అవకాశాలున్నాయో అన్ని అవరోధాలు కూడా ఉన్నాయి. న్యాయపరంగా జైలు నుండి బాధ్యతలు నిర్వహించడానికి అడ్డంకులు లేవని హైకోర్టు తేల్చేసింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఏం చేయబోతోంది? కేజ్రీవాల్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? చూద్దాం. జైల్లో కేజ్రీవాల్, డైలమాలో ఆప్ పార్టీ, కారాగారం నుంచే పాలన అంటున్న ఢిల్లీ సీఎం, కేజ్రీవాల్ రాజీనామా తప్పదంటున్న బీజేపీ. దేశంలో అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేక సిచ్యువేషన్స్ వస్తుంటాయి. అందులో సీఎం కేజ్రీవాల్ ఇష్యూ ఒకటి. పదవిలో ఉండి అరెస్టైన తొలి సీఎం ఆయనే కావడం, పైగా జైలు నుంచే పాలన చేస్తానని చెప్పడం హాట్ టాపిక్గా మారింది. దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ రాలేదు. దీంతో కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతారా, జైలు నుంచి పాలన సాధ్యమేనా, అందుకు ఉన్న అడ్డంకులేంటన్న దానిపై చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్ జైలు నుంచే పాలన చేస్తారని ఆప్, లేదు సీఎం పదవికి రిజైన్ చేయాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేస్తోంది. జైలు నుంచి కేజ్రీవాల్ బాధ్యతలను నిర్వహించేందుకు న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడానికి అడ్డుకోలేమని ఢిల్లీ హైకోర్టు కూడా తేల్చేసింది. ఆచరణాత్మక ఇబ్బందులు ఉండొచ్చు, కానీ జైలు నుంచి పాలన కొనసాగించడానికి చట్టపరంగా అడ్డంకులేమీ లేవని కోర్టు స్పష్టం చేసింది. కేజ్రీవాల్పై ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడాయన ఓ నిందితుడిగా మాత్రమే జైలుకెళ్లారు. దోషిగా తేలితే మాత్రం సీఎం పదవికి అనర్హుడవుతారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అప్పుడు సీఎం పదవి నుంచి ఆయన తప్పుకోవడం గాని తప్పించడం గాని ఉంటుంది. ఇప్పుడాయన అండర్ ట్రయల్ ఖైదీగానే జైల్లో ఉంటున్నారు. ఎమ్మెల్యే పదవికి అనర్హుడు కావాలంటే కూడా రెండేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడాలి. దీంతో జైలు నుంచి పాలన చేయడానికి కానీ ఆయన పదవికి కానీ ఇప్పటికిప్పుడొచ్చిన ఇబ్బందులేమీ లేవంటున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్. జైలు నుంచి పాలన టెక్నికల్ గా ఎంతవరకు సాధ్యమనేదే ఇప్పుడు జరుగుతోన్న చర్చ. సీఎం అంటే రోజూ బోలెడు కార్యక్రమాలు ఉంటాయి. అధికారులతో రివ్యూలు, కేబినెట్ సమీక్షలు, ట్రాన్స్ఫర్లు, అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రణాళికలు, ఇలా ఎన్నో పనులుంటాయి. వీటన్నింటినీ జైలు నుంచి నిర్వహించడం సాధ్యమా అనేదే పెద్ద ప్రశ్న. అయితే జైలు నుంచి అధికారులకు ఆదేశాలివ్వడం, నిర్ణయాలు తీసుకుని మంత్రివర్గంతో అమలు చేయించడం వరకు ఓకే. బట్ పూర్తి స్థాయిలో జైలు నుంచి సీఎం బాధ్యతలను నడిపించడం లాజికల్ గా సాధ్యం కాదు. కేబినెట్ భేటీలు, అధికారులతో రివ్యూలు చేయడానికి వీలు కాదు. జైలులో సీఎం కేజ్రీవాల్ యాక్టివిటీ పెరిగితే జైలులో మిగతా ఖైదీలకు అసౌకర్యం కలిగే అవకాశముంటుంది. ఫోన్లు, ల్యాప్టాప్లు వాడటానికి రూల్స్ ఒప్పుకోవు. అధికారులు, మంత్రులు రెగ్యులర్ గా జైలుకెళ్లి సీఎంతో భేటీ అవడానికి నిబంధనలు అడ్డువస్తాయి. ఒకవేళ కోర్టు పర్మిషన్తో సమావేశాలు నిర్వహించినా విచారణ విషయంపై ఈడీ అభ్యంతరం తెలిపే అవకాశముంటుంది. జైలులో కేబినెట్ సమావేశాలు నిర్వహించడం కూడా కష్టమే. వసతులు ఉండవు. పైగా మంత్రివర్గమంతా జైలుకెళ్లి మీటింగ్కు అటెండ్ కావాలంటే పెద్ద తతంగముంటుంది. కోర్టు అనుమతులు, భద్రత వంటి సమస్యలు ఉంటాయి. జైలు నుంచి బాధ్యతలను నిర్వహించడానికి అడ్డంకులు లేవంటూనే మరో విషయాన్ని స్పష్టం చేసింది ఢిల్లీ హైకోర్టు. సీఎంను తొలగించే అంశం కేంద్రం పరిధిలోనిదని కూడా చెప్పింది. దాంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుందనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఢిల్లీ పరిణామాలపై కేంద్ర హోంశాఖ ఏదో స్టెప్ తీసుకోబోతోందన్న ప్రచారం జరుగుతోంది. కేజ్రీవాల్ రాజీనామా చేయకపోతే అతన్ని పదవి నుంచి తొలగించడం, లేకపోతే ఢిల్లీ ప్రభుత్వాన్ని రద్దు చేయడం లాంటి రెండు ఆప్షన్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక రాష్ట్ర సీఎంను రెండు కారణాలతో తొలగించొచ్చు. ఒకటి, అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయినప్పుడు. రెండు, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు సీఎం పదవిని కోల్పోతారు. అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టినా కేజ్రీవాల్ నెగ్గేందుకు పూర్తి మెజారిటీ ఉంది. అయితే రాష్ట్రపతి పాలన విధిస్తారన్న చర్చ కూడా జరుగుతోంది.